సరే ముఖం చూపాల్సిందే ప్రతి ఉద్యోగికి ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్యాలయాల్లోనూ ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ను పెడుతున్నారు ఇప్పటికే ఉద్యో టీచర్లు కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ యాప్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త జీవోని తీసుకొచ్చింది రేపు ఒకటో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఉద్యోగులు అందరూ ఉపాధ్యాయులు ఆల్ సెక్టార్స్ ఫేస్ యాప్ యాప్ రి ఫేస్ రికగ్నేషన్ యాప్ని ద్వారా అందరూ కూడా ఇక నుంచి హాజరు దాంట్లో వెయ్యాలి ఎలా అంటే ఉదయం పది గంటలకి అందరూ కూడా ఏదైతే వాళ్ళ స్కూలో లేకపోతే ఎంఆర్ఓ కార్యాలయమో ఎండిఓ కార్యాలయమో లేకపోతే మెడికల్ డిపార్ట్మెంటో లేకపోతే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటో లేకపోతే ఇంకొకరు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆరు లక్షల మంది ఉద్యోగులు ఆరు లక్షల మంది తక్కువ గణిక ఎక్కువ ఉంటారు కాబట్టి ఆరు లక్షల అందరు ఉద్యోగులు కూడా ఈ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకటో తారీఖు నుంచి ఫస్ట్ హెచ్ఓడీలు అందరూ పది గంటలకైతే తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి అందరూ ఆ యాప్లోకి వెళ్ళి వాళ్ళ స్కూల్ వాళ్ళ ఆఫీసు ప్రాంగణంలో ఫలానా లొకేషన్లో అక్కడ నుంచొని వాళ్ళు దీంట్లో ఫేస్ రికగ్నేషన్ ద్వారా అండ్ నవ్వి ఒక నవ్వు చక్కగా మేము ఎక్కడ ఉన్నామని చెప్పని పెట్టాలన్నమాట అప్పుడు అది ఆ యాప్ దాన్ని సేకరించింది అలా ఉదయము మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు ఐదు గంటలకి ఐదు గంటలప్పుడు ఇంకొకసారి సార్లు వెయ్యాలి అంటే ఒకటో తారీఖు నుంచి హెచ్ఓడీస్ పదహారో తారీఖు నుంచి ఆల్ ఎంప్లాయీస్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది వలన అంటే మున్ ప్రభుత్వం పెట్టినటువంటి అంశం ఉద్దేశం ఏంటి ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటి ఆరు లక్షల మంది ఉద్యోగులలో ఇప్పుడు ఆఫీసులో ఉండి జాబ్ చేసేటువంటి వాళ్ళు ఒక పద్ధతి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయంలో సర్వేయర్లు లేదా విఆర్ఓలు లేదా ఇట్లా మనం అలా చూసుకుంటే అనేక మంది బయటికి వెళ్ళి వాళ్ళు సర్వేలో లేకపోతే విధులు నిర్వహించాలి మెడికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఇంకో దేంట్లో కావచ్చు యాఎన్ఎమ్లు కావచ్చు ఆశా వర్కర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాలి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో రోడ్లేసే దగ్గరికి వెళ్ళాలి ఇంజనీర్లు అక్కడికి వెళ్ళాలి ఇంకో దగ్గరికి వెళ్ళాలి ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో చిగురుగా పశువులు చూసేటువంటి వాళ్ళు కూడా బయటికి వెళ్ళి పశువులు ఎలా ఉండి లేకపోతే రైతుల దగ్గర ఉన్నటువంటి అక్కడ ఏంటి సమస్య ఉందో అక్కడికి వెళ్ళి చూడాలి మరి అలాగ వెళ్ళేటువంటి వాళ్ళు అలాగ వెళ్ళి డ్యూటీలు చేసేటువంటి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తొమ్మిది గంటలకు డ్యూటీలోకి వెళ్తారు పదకొండింటికి ఆఫీస్కి రావచ్చు కానీ ఇప్పుడు అలా కుదరదు తొమ్మిది గంటలకు బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడ వేసి మళ్ళీ అక్కడికి మళ్ళీ బయటకు వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఇచ్చేయాలి అంటే ఎంత నిబంధనతో కూడినటువంటి ప్రక్రియ అంటే ఇది ఇక నా ఉద్యోగులు ఆరు లక్షల మంది ఉద్యోగులు ఇక నుంచి అంటే వాళ్ళ మీద క్రమశిక్షణ కోసం పెట్టారా బాధ్యత కోసం పెట్టారా లేదా వాళ్ళ యొక్క పని విధానం సక్రమంగా లేదు వీళ్ళు బాధ్యతతో లేరు అన్నటువంటి విధానంతో పెట్టారా అనేటువంటిది వాళ్ళకు వాళ్ళు క్లారిటీ ఉంది ప్రభుత్వానికి క్లారిటీ ఉంది ఈ ఫేస్ యాప్ రికగ్నేషన్లో కనుక మనం కనుక ఆ టైమింగ్ కనుక వెయ్యకపోతే శాలరీ కట్ శాలరీ కట్ ఇంకేముండదన్నమాట అంటే ఉదయం సాయంత్రం ఉదయం కనుక పది నిమిషాలు లేట్ అయితే ఒక పూట కట్ మళ్ళీ సాయంత్రం కనుక ఇంకొక ఐదు నిమిషాలు లేట్ అయితే ఇంకో మళ్ళీ సాయంత్రం కూడా కట్టు ఇలా డైరెక్ట్గా ఫేస్ యాప్ రికగ్నేషన్ ద్వారా డైరెక్ట్గా శాలరీస్ కట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది మరి ఆరు లక్షల మంది ఉద్యోగులలో దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులు ఆల్మోస్ట్ బయట వర్క్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఒక లక్ష మంది ఆఫీసులో ఉంటారు కానీ ఒక ఎక్కువ మంది బయట ఉండేటువంటి పరిస్థితి మరి అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి మరి ఉద్యోగులు ఎదుర్కోబోతున్నారు ఇప్పటికే టీచర్స్ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళి ఒక ఫోటో మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఉండేటప్పుడు ఒక ఫోటో బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఇంకొక ఫోటో మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు ఇంకొక ఫోటో ఇలా ఫోటోలతో వాళ్ళు అందరూ కూడా వాళ్ళ జీవితాలు అలాగా కలిసిపో జరిగిపోతున్నారు ఇప్పుడు కొత్తగా ఇటువంటి ఇది ఇలా ఇప్పుడు దీంట్లో ప్రభుత్వం ఆలోచన ఉద్యోగులు ఏమన్నా దీనివలన మాకు మా మీద ఒక అభద్రతతో లేదా ఒక అపనమ్మకంతో మా మీద ఒక కావాలని ఒక వేధింపు చర్యగా ఇటువంటిది పెట్టారు అని ఉద్యోగులు ఇస్తుంటే ప్రభుత్వ ఆలోచన ఏంటంటే నెలకి ఆరు వేల కోట్ల రూపాయలు మేము జీతాలు వేస్తున్నాము ప్రతి నెల ఆరు వేల కోట్ల రూపాయలు జీతాలు వేస్తున్నప్పుడు ఎవరు ఎంత టైమింగ్ ఉంటున్నారా లేదా ఎంత బాధ్యతతో ఉంటున్నారో ఎంత బాధ్యత లేక ఉంటున్నారు అనేటువంటిది వాళ్ళని ఎక్కువగా ప్రజలకి సర్వీస్ చేయడం కోసం ఉపయోగించుకునేటువంటి ఉద్దేశంతో ఇది మేము తీసుకొస్తున్నాము అనేది ప్రభుత్వ వాదన అంటే దీంట్లో మనం చూస్తే రీఆర్గనైజేషన్స్ అను డిపార్ట్మెంట్ అన్నీ ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానాలను మార్చి కొత్త విధానాలను తీసుకొచ్చి ఆ విధానాల ద్వారా ముందుకు తీసుకెళ్ళటం అనేది ప్రభుత్వం ఆలోచన ఇక్కడ మనం చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు బయోమెట్రిక్ అని పెట్టారు బయోమెట్రిక్ అని చెప్పని పెట్టిన దానికి కూడా ఉపాధ్యాయులు ఆ రోజు అంగీకరించగా మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చుక్కలు చూపించారు స్టార్స్ అంటే అలాగా నొక్కి పారేశారు అనమాట మిషన్ల దగ్గర ఇటకాటక అటక 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 బయోమెట్రిక్ నొక్కండి అంటే ఎడొచ్చి ఈవీఎం మిషన్ల దగ్గర నొక్కి పారేశారు మరి అలాగా రేపు ఇప్పుడు ఈ యాప్ ద్వారా పెట్టినటువంటి దానికి మరి ఉద్యోగులు లేదా ఉద్యోగుల కుటుంబాల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఇప్పటికైతే వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఎస్ మేము ఎనిమిది గంట ఒక్కొక్కసారి ఎనిమిది గంటలకే మేము విధులు వెళతాము రేత్రి పది గంటల దాకా ఉంటాము మరి దీనికి ఎక్కువ శాలరీ ఇస్తారా మరి ఉదయం పూట మేము ఏడు గంటలకే వచ్చేసి యాప్లో మేము ఇచ్చేసేసి మరలా వెళ్ళి మళ్ళీ ఆ పనులు చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ వేస్తాం అంటే వన్ అండ్ హాఫ్ డే మాకు ఎనిమిది గంటలకి పన్నెండు గంటలు మేము పనిచేస్తే మాకు ఎక్కువ ఇస్తారా అనేది ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి వస్తున్న ప్రశ్న అంటే డిపార్ట్మెంట్స్ అంటే నిజంగా ఆఫీస్లో ఉండే క్లరికల్ జాబ్స్ అయితే వాళ్ళు ఓకే అలా కాకుండా బయటికి వెళ్ళి విధుల్లో ఉండి చేసేటువంటి వాళ్ళకి మాకు ఏంటి మమ్మల్ని ఏ రకంగా మాకు ఇది వర్తిస్తుంది అనేది వాళ్ళ ప్రశ్న ఇది చిన్న సమస్య కాదు చాలా పెద్ద సమస్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు తీవ్రంగా ఎదుర్కొనేటువంటి సమస్య ఇక ఉద్యోగ సంఘాల నాయకులు దీని మీద మాట్లాడటానికి కానీ దీని మీద పోరాటానికి కానీ ఉద్యోగ సంఘ ఉద్యోగుల వైపు నుంచి గళమెత్తటానికి కానీ ఉద్యోగ సంఘాల నాయకులందరికీ ప్లాస్టర్లు వేసేసారు ప్లాస్టర్లో ఎప్పుడన్నా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక ఇట్లా తీసి మళ్ళీ మాట్లాడేసి మళ్ళీ ప్లాస్టర్ వేసుకుంటారు అంటే అది కూడా ఏంటి మళ్ళీ ఇంకొక కొత్త ఉద్యోగ సంఘాల నాయకుడు వచ్చి మళ్ళీ దీన్ని ఉద్యమంలాగా తీసుకెళ్లకుండా వేళ్ళల్లో వీళ్ళే మనం చిన్నప్పుడు ఆట ఆడుకుంటాం అనమాట నువ్వు దొంగ నేను పోలీసు కావాలన్నప్పుడు ఇట్లా అన్నట్టుగా నువ్వు అట్టను నేను ఇట్టంట నేను ఇట్టంట నువ్వు అట్టంట నేను ఇట్టంట అని చెప్పి వీళ్ళకి వీళ్ళే మొత్తం మ్యాజిక్లు చేసేసుకొని మొత్తానికి ఒక ఫోకస్డ్గా దీన్ని తీసుకెళ్లేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు మరి ఆరు లక్షల మంది ఉద్యోగులు ఆరుగురు నాయకుల చేతిలో బలవుతున్నారా లేదా ఆరుగురు నాయకులు ఆరు లక్షల మంది ఉద్యోగుల కోసం పోరాడి వాళ్ళ సమస్యల దిశగా వాళ్ళ పో వాళ్ళ అభిప్రాయాల దిశగా ఉద్యమం చేస్తున్నారా అన్నటువంటిది ప్రతి ఉద్యోగికి తెలుసు ప్రతి ఉద్యోగ సంఘం నాయకుడికి తెలుసు ఇందుట్లో ప్రభుత్వాలకి తెలుసు కాబట్టి మనం ఇంతకంటే అంటే ఉన్నది వాస్తవం అది కాబట్టి సాంకేతిక సమస్యలు కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు సాంకేతికంగా ఇప్పుడు యాప్ ఆడకపోతే ఒక అక్కడ డిపార్ట్మెంట్లో ఎక్కడ రంపచోడ వం దగ్గర అక్కడ ఉండాలి కదా ఆ యాప్ అది ఉండాలి కదా అది లేనిది ఏది చేస్తారు చేయలేరు ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఇన్ని ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు అసలు ఇది ఇది ఎలాంటిదంటే ఇది మనం చెప్తే కాదు ఉద్యోగులు రేపు ఒకటో తారీఖు నుంచి హెచ్ఓడీలు పదహారో తారీఖు నుంచి ఉద్యోగులు చేసేటువంటి ప్రక్రియను మనం కళ్ళారా చూస్తాము వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఏమి దానికి రెస్పాండ్ అవుతారు అది కూడా చూస్తాం మన ఇటీవల ఒక యాప్కు సంబంధించి ఒక ఉపాధ్యాయుడు నేను జుట్టుతో ఉన్నప్పుడు బాగానే ఉంది గుండెకి తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది నాకు తీసుకోలేదు ఇది నా నష్టం జరిగిందనంటే అతని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకున్నారు తీవ్రమైనటువంటి యాక్షన్స్ తీసుకున్నారు ఏ ఒక్క ఉద్యోగ సంఘం నాయకుడు అతని కోసం పోరాడు మరి ఏంటో ఇది సరే మురళి ఉన్నట్లున్నాడు మురళి సరే గుడ్ ఈవినింగ్ సార్ యా గుడ్ ఈవినింగ్ ఏంటి మరి యాప్ యాప్ ప్రభావం యాప్ ప్రభావంతో ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు ఏంటి ఎలా చూడాలి ఎలా చూస్తున్నారు అంటే ఇది ప్రభుత్వ ఉద్యోగాలకు ఏదైతే కొత్తగా తీసుకొచ్చినటువంటి ఉద్యోగులు రైట్ మురళి చెప్పండి ఫేస్ రికగ్నిషన్ యాప్ అనేది దాని ప్రభావం ఎలా ఉంటుంది దాని ఫలితాలు ఎలా ఉన్నాయని ఇప్పటికే ఉపాధ్యాయ వర్గాలందరూ కూడా చూశారు సార్ ఎందుకంటే ఉపాధ్యాయులకు ఆల్రెడీ పెట్టారు ఆ ఫేస్ రికగ్నిషన్ యాప్ వల్ల నెట్ లేక కొన్ని సమస్యలు నెట్ ఉన్న మొబైల్ పనిచేయ కొన్ని సమస్యలు ఎవరైనా ముందుగా ఆ రిజిగ్నేషన్ చేసుకున్నటువంటి ఫేస్ హెయిర్ తీసేసిన ఇంకోటి ఇంకోటి చేసినా అతనికి అప్లోడ్ అవ్వకపోవడం ఇలాంటి సమస్యలతోటి చాలా ఇబ్బందులు ఇప్పటికే ఉపాధ్యాయులు పడుతున్నారు కానీ తాజాగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవో తోటి రేపు ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ రికగ్నేషన్ యాప్ లో అటెండ్ అవ్వాలి వారు హాజరు చేసుకోవాలి అదే విధంగా కూడా జనవరి పదహారు నుంచి జిల్లా స్థాయి నుంచి గ్రామ సచివాలయం వరకు ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా అంటే రెగ్యులర్ ఎంప్లాయ్ కావచ్చు ఎన్ఎంఆర్ కావచ్చు కాంట్రాక్ట్ ఎవరైనా కూడా ఖచ్చితంగా కూడా ఫేస్ రికగ్నైజర్ ద్వారానే హాజరు వేసుకోవాలనేది ఒక కొత్త నిబంధన తీసుకొచ్చారు అయితే దీని పట్ల ఉద్యోగ సంఘ నాయకులు ఎలా మాట్లాడకపోయినప్పుడు ఉద్యోగస్తులు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతున్నారు సార్ ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వ శాఖలో ఒక్కొక్క రకంగా వారి విధులు ఉంటాయి మీరు చెప్పినట్టుగా కొంతమంది పొద్దున్నే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అప్పటికి వెళ్ళి అక్కడ యాప్ వేసుకునే పరిస్థితి ఉండదు సబ్ రిస్టార్ కార్యాలయాలు అంటే అయితే కనుక రాత్రి అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు సో వాళ్ళకెట్లా ఇలాంటి అనేక సమస్యలు సాంకేతిక పరంగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ విధి నిర్వహణలో ఇప్పటి వరకు ప్రభుత్వం కొంత ఫ్లెక్సిబిలిటీకి వచ్చింది కాబట్టి కొన్ని గంటల ఆలస్యమైనా కొన్ని గంటల ముందు వచ్చైనా ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకాలు కలగకుండా వీళ్ళందరూ కూడా పనులు చేసుకుంటూ విధులు నిర్వహిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఎప్పుడైతే ఫేస్ రికగ్నేషన్ యాప్ తీసుకొచ్చిందో వాళ్ళు టైం టు టైం జాబ్ చేసే విధంగానే ఉద్యోగస్తులు కూడా అప్రమత్తం అవుతున్నారు సార్ ఎందుకంటే ఆ తర్వాత మళ్ళా చేస్తే కనుక అది రెగ్నేషన్ రిసీవ్ చేసుకుంటుందో చేసుకోదు ఇన్ టైంలో వెళ్తే కనుక వెళ్ళకపోతే కనుక మనకి ఇబ్బంది అవుతుందేమో ఇట్లాంటి అన్నింటితో కూడా ఉద్యోగ సంఘాలు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు అయితే ఉద్యోగ సంఘం నాయకుల మీద మటుకు ఉద్యోగస్తులు ఎవరికీ కూడా నమ్మకం లేదు సార్ ఎందుకంటే సాధించవలసినే సాధించలేకపోయి ఇటువంటి వాటిని ఏమడ్డుకుంటారనే ఒక అసంతృప్తితో ఉద్యోగులు అందరూ ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల పట్ల ఉద్యోగులు ఇప్పటికే చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ రాలేదు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు ఇటువంటి నేపథ్యంలో ఒకవైపు ఇవ్వవలసిన ఇవ్వకపోగా ఇలాంటి రూల్స్ కఠినతరం చేసి హాజరుకు సంబంధించిన అంశాలు కఠినతరం చేయటం వల్ల మాకు ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం ఇప్పుడు ఒకటో తారీఖు అంటే రోజు గనక పది గంటలకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకి యాప్ లో గనక ఫోటోలు పెడితే ఒకటో తారీఖు రావచ్చేమో జీతాలు మరి దానికి దానికి సంబంధం ఉండిద్ది అంటావా దాని దారి వేరే దీని దారి వేరా ఏం దాని దాని సార్ ఎందుకంటే అటెండెన్స్ కోసం జీతాలు ఆపట్లేదు సార్ ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారికి అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు నిధులు సమకూర్చుకున్నారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి వచ్చినప్పటికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వచ్చినప్పటికీ మాత్రం ఆర్థిక పరమైన అంశాలు సాకుగా చూపిస్తున్నారు కాకపోతే ఉద్యోగులకి ప్రభుత్వానికి ఏదైతే కొంత గ్యాప్ నడుస్తుందని కదా కదా కొంతకాలంగా ఉద్యోగ నాయకులకి లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగులకు ఉంది ఆ గ్యాప్ మరింత పెరిగే అవకాశం ఉందండి ఈ ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అయితే మరి రేపు జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు అధికారికంగా సెలవు ఉంటుంది రెండో తారీఖు నుంచి మరి ఉద్యోగస్తులు ఎట్లా దీన్ని ప్లాన్ చేసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సార్ అయితే కింద స్థాయి ఉద్యోగులు మాత్రం అదే విధంగా ఉపాధ్యాయులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మాకు జీవోలు ఇచ్చినటువంటి అధికారులే వాళ్ళు కూడా ఫేస్ రికగ్నేషన్ చేయాలి ఇప్పుడు వాళ్ళకి మా కష్టాలు తెలుస్తాయి మా ఇబ్బందులు తెలుస్తాయని ఒక చిన్న ఎక్కడో వాళ్ళకు కొంత కనిపించిన ఆనందం కొంతమందిలో కనిపిస్తుంది సార్ రైట్ మురళి చూద్దాం అంటే అష్ట దిగ్బంధనం ఉద్యోగులని అష్ట దిగ్బంధనం చేసి అష్టదిగ్బంధనం తీసి అడుగులు వేస్తున్నారా లేదా ఉద్యోగులు దీన్ని నిజంగా కోరుకుంటున్నారా ఉద్యోగులు అనేది ఇవన్నీ ఇంక రాబోయే దాంట్లో బాగా ఇది ఒక మంచి క్రిస్పీ సబ్జెక్ట్ అయ్యి చూద్దాం అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తే ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలామంది ఫీల్డ్లో వర్క్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందని చెప్పి వాళ్ళ ఇబ్బందులు కూడా గమనిస్తే బాగా అందరికీ అంటే ఇప్పుడు ఎట్లా ఉండద్దు అంటే ఒక మండల హెడ్ క్వార్టర్ నుంచి రూరల్కి వెళ్ళాలి రూరల్లో ఎవరు కూడా ఎంప్లాయీస్ ఉండరు మండల హెడ్ క్వార్టర్లో ఉంటారు లేదా కాన్స్టివెన్సీ హెడ్ క్వార్టర్లో ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి నలభై కిలోమీటర్లు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నలభై కిలోమీటర్ రావాలి వీళ్ళు ఏం చేస్తారంటే తొమ్మిది గంటలకు బయలుదేరి ఎక్కడైతే వర్క్ ఉందో ఆర్ అండ్ బి రోడ్ వర్క్ ఉంది అక్కడికి వెళ్ళిపోతారు పది గంటలకి డైరెక్ట్గా పది గంటలకు వెళ్తారో పదిన్నరకు వెళ్తారు పదకొండు గంటలకు వెళ్తారు సరే వెళ్తారు వెళ్ళి అక్కడ చూసుకొని మధ్యాహ్నం టయానికి మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఉన్న వర్క్స్ చూసుకొని మళ్ళీ సాయంత్రం వస్తే ఇంకొక వర్క్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చే వర్క్ చూసుకొని మళ్ళీ ఆ వర్క్ చూసుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి ఇది అంటే ఇటు పట్టుకోకుండా ఇటు తిరిగి ఇటు తిరిగి పట్టుకుంటాం కదా అలా కొట్టుకోవటం అనమాట అంటే ఏదన్నా కానీ అదొక ఇప్పుడు ఒక తీవ్రమైనటువంటి అంశము చూద్దాం మరి వీటికి సంబంధించి ఏం జరిగింది ఏంటి ఇబ్బంది అనేది